సిద్దిపేట జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న గంగాధర్ శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ లో ఉన్నటువంటి రేణుకానగర్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి రేణుకానగర్ లో మొన్న 26 తారీఖు నాడు మధ్యాహ్నము ఒక చైన్ స్నాచింగ్ జరిగిందని చెప్పేసి మనకు 100 డైల్ కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ మా పోలీసు వాళ్ళు స్పందించి అన్ని బ్లూ కోట్లు పెట్రోల్ వెహికల్స్ అన్ని ఏరియాను చుట్టుముట్టి ఆ బాధితురాలు చెప్పినటువంటి ఫీచర్స్ ఎవరైతే చైన్ స్నాచింగ్ చేసి పారిపోయిండో అతని గురించి మేము అన్ని చుట్టుపక్కల అన్ని చెకింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే మా వన్ టౌన్ సిఐ సైదుల్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంబటే వాడు అఫెన్స్ నేరం ఏం జరిగిందని అంటే ఆమె కప్పెర మనెవ్వ అని ఒక 55 సంవత్సరాల వయసు గల ఆమె తన ఇంటి ముందు ఉంటున్నప్పుడు ఈ నేరస్తుడు ఆమెను ఒంటిగా ఉన్నది చూసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు కుస్తెల్తాడు అది గుంజుకొని పారిపోయిండు. ఆ క్రమంలో ఆమె కింద పడి దెబ్బలు తగిలించుకోవడము, గాజులు పలిగిపోయి ఆ చేతులకు గాయాలు కావడము, ఇట్లాంటి దెబ్బలు కూడా జరిగినాయి. ఆమె అరుస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఒకరిద్దరు కూడా చూసి అతని యొక్క ఫీచర్స్ను ఎట్లాంటి పోలికలు ఉన్నాయని చెప్పేసి మా పోలీసు వాళ్ళకి కొంచెం క్లూ ఇవ్వడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఈ నేరస్తుని ఆచూకీ అన్న వాళ్ళని బట్టి పరిశీలిస్తున్నప్పుడు నిన్న మాకు ఆ ఫీచర్స్తోని ఒక అనుమానాస్పదంలో వ్యక్తి దొరికినప్పుడు అతన్ని పట్టుకొని మేము విచారిస్తే అతని దగ్గర ఈ మన మనెవ్వ దగ్గర దొంగిలించబడినటువంటి ఈ బంగారు పుస్తల తాడు దొరికింది. మేము ఇది రికవర్ చేయగలిగినాము. అయితే ఈ కేసును డిటెక్ట్ చేసి దాన్ని చాకచక్యంగా దొంగని పట్టుకోవడంలో మా పోలీస్ సిబ్బంది చాలా వితిన్ 24 అవర్స్ దాన్ని ఛేదించగలిగింది. దీనికి ముఖ్యంగా పోలీస్ వాళ్లకు ప్రజలు ఇచ్చిన క్లూ, వాళ్ళు ఇచ్చిన క్లూ ఆధారంగా వాళ్ళ స్పందన బాగుంది. దాని మీదకెళ్ళి మా బ్లూ కోట్ మోటార్ సైకిల్ కానీ క్రైమ్ పార్టీ కానీ వాళ్ళు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయిపోయి దాన్ని ఈ చెకింగ్లు అబ్జర్వేషన్లు పెట్టడం వల్ల ఇది సాధ్యపడ్డది. మా పోలీసు వాళ్ళు 2 టౌన్ కానిస్టేబుల్ నర్సింహులు కానీ 1 టౌన్ క్రైమ్ కానిస్టేబుల్ రామ్జీ, తర్వాత బ్లూ కోట్ కానిస్టేబుల్ ప్రకాష్, భరత్, ఇంకా 4-5 కానిస్టేబుల్ కూడా దీంట్లో చాలా వర్క్ చేసిండు. ఎస్ఐ శ్రీనివాస్ సైదులు ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ సైదుల ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించడం జరిగింది. దీన్ని సిపి గారు, అడిషనల్ డీసీపీ గారు దీన్ని మా పోలీస్ సిబ్బందిని అభినందించారు. వాళ్లకు ఒక సూటబుల్ రివార్డ్స్ కూడా ఇస్తామని మాకు చెప్పి ఆఫీసర్ అనౌన్స్ చేసినారు. ఇప్పుడు మీటింగ్ నాడు వీళ్ళందరికీ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ప్రజలకు పోలీసు వాళ్ళ తరఫు నుంచి ఒక చిన్న సందేశం ఏమంటే, ఎప్పుడైనా ప్రజల సహకారం ఉంటే పోలీసు వాళ్ళు సక్సెస్ఫుల్గా కేసులు ఛేదించగలుగుతారు. ఎట్లానంటే ఇట్లా ఫీచర్స్ ఎవిడెన్స్గా సాక్షులుగా నిలబడము, పోలీసు వాళ్ళ పరిశోధనలో వాళ్ళకు సహకరించడము, దొంగను ఆనవాళ్ళు చెప్పడం కానీ, ఒక వ్యక్తి అనుమానాస్పదంలో తిరుగుతున్నప్పుడు ఎవరు అని మీరు కాల్ నివాసులు ప్రశ్నించడం కానీ, కేసులు డిటెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళ సహకారము, ప్రజల సహకారం పోలీసు వాళ్లకు ఎప్పుడు ఉండాలి. దానివల్ల మేము ఎక్కువ మొత్తంలో కేసులు ఛేదించగలుగుతాం. ముఖ్యంగా మనము ఈ కాంటెంపరీ సమకాలీన పరిస్థితులలో మనం చూసినట్టయితే సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనకు ఈ మధ్యన మనం జరిగిన ఈ 1-2 ఇయర్స్ లోపల ఉన్న కేసుల యొక్క విశ్లేషణ చూసినట్టయితే 90% కేసులు సీసీ కెమెరాలతో మనకు డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకు చూసుకున్నట్టయితే తర్వాత పరిశీలించాలంటే గంగాధర శ్రీనివాస్ తండ్రి పేరు మల్లయ్య, కులము కుమ్మరి, చీలాపూర్ విలేజ్ పెద్దంకి మండలం అని తెలిసింది. అతని క్రైమ్ చరిత్ర ఏం లేదు, ఫస్ట్ టైమే నేరం చేసినట్టుగా అనిపిస్తుంది. అయినా కూడా మనం అతని ఇంకా లోతుగా మనం పరిశీలిస్తాము, ఏమైనా క్రైమ్ చరిత్ర ఉన్నట్టయితే అది కూడా తీసుకుంటాము. 4 తులాలు అప్రాక్సిమేట్లీ 4 తులాలు.